హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవిఆర్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనము మిర్చి పొలంలో మనము ట్రాక్టర్తో మందు ఎలా కొట్టాలో చూద్దాము. సో మనం చాలా విధాలుగా కొడుతుంటాం, పవర్ స్పేర్ కానీ మామూలు స్పేర్లతో కానీ పొలానికి మందు కొట్టడం జరుగుతూ ఉంటుంది. సో చాలామంది ఈ మధ్య మోడర్నైజ్డ్ టూల్స్ వాడుతున్నారు. మామూలుగా మనం పవర్ స్పేర్తో కొట్టాలన్నా మామూలు ట్యాంకీతో కొట్టాలన్నా మనకి చాలా టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము ట్రాక్టర్ ద్వారా మందు కొట్టడం ద్వారా కూడా మనము ఒకే రోజు కనుక ఒక 10 నుంచి 15 ఎకరాలు మిరప కూడా మనం ఈజీగా కొట్టవచ్చు అనమాట. సో అదే ఇదే మనం మాన్యువల్గా చేయాలంటే మనము ఒక రోజుకి 3 నుంచి 4 ఎకరాలు మాత్రమే మందు కొట్టగలం అనమాట. సో ఈ విధంగా మన టెక్నాలజీని వాడుకొని మనమైతే తొందరగా మనం పనిని కానీ కంప్లీట్ చేయొచ్చు, అలాగే ఎక్కువ దిగుబడి రావబట్టచ్చు అనమాట. సో మొత్తం మాకు 5 ఎకరాలు ఉన్న మిర్చి పొలంలో మేమైతే 3 ఎకరాలు మాన్యువల్గా కొట్టడం జరిగింది. సో ఫస్ట్ టైం ట్రై చేయడం జరుగుతూ ఉంది. సో ఇది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందా లేదా, సో నెక్స్ట్ ఇయర్కి మేము ఇప్పటి నుంచే ట్రయల్స్ వేయడం జరుగుతూ ఉంది. సో దీని రిజల్ట్ ఇస్తే కనుక మనము ట్రాక్టర్తో కొట్టడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అయిందనమాట మందు చెట్ల మీద పడ్డం కానీ చాలా బాగానే ఉంది. సో నేను గమనించింది ఏంటంటే సో బెస్ట్ అనిపించింది. సో దీనికైతే మనమైతే పక్కా ప్లానింగ్ ఉండాలి, ఎందుకంటే మనం మిరప నాటుకునేటప్పుడే మనకు ఎక్కడెక్కడ కౌంట్ చేసుకొని ఎన్ని సార్లు ఉన్నాయో దాన్ని బట్టి మనమైతే మందు ట్యాంకి కొట్టడానికి ట్రాక్టర్తో అనువుగా కొన్ని సార్లు ముందే వదిలిపెట్టుకోవాల్సి ఉంటుంది. అలా వదిలిపెట్టుకుంటే కనుక మన ఫ్యూచర్లో చెట్టు ఎంత పెద్దగైనా కూడా ఏం కాదనమాట. సో ఈ విధంగా మనమైతే ముందే ప్లాన్ చేసుకొని ఈ విధంగా అయితే మనము మోడర్న్ టెక్నాలజీస్ కూడా వాడచ్చు అనమాట. సో ఇవి చాలా సైడ్ కూడా కొడుతూ ఉన్నారు. సో మా ఏరియా లొకాలిటీలో అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. సో చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.